हेलो व्यूवर्स, वेलकम टू इंडिया फूड चैनल। अंदर एला उन्नारू? ईरोजु मरो कोत्त रेसिपी तो मी मुंदुकु वच्चेसिंदी मी इंडिया फूड चैनल। मरी इंकेंदुकु आलस्यं? मीलो इंका एवरैना मा चैनल नी सब्सक्राइब चेसुकोकुंडा उंटे वेंटने सब्सक्राइब चेसुकोनी पक्कन उन्न गंट सिंबल नी प्रेस चेसिनट्लयिते मीकु लेटेस्ट वीडियोस अनेटिवि अपडेट अवुतू उंटायि। ఈరోజు నేను మీకు స్వీట్ కార్న్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను। ఎప్పుడైనా లేజీగా ఉన్నప్పుడు పిల్లల లంచ్ బాక్స్ కోసం ది బెస్ట్ రెసిపీ అనే చెప్పొచ్చు। అంతేకాదు వీకెండ్స్లో అలాగే పార్టీస్లో కూడా దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు। అంత టేస్టీగా ఉంటుంది, అంత స్పైసీగా ఉండదు, మైల్డ్ స్పైసీగా ఉంటుంది, బట్ చాలా అరోమాటిక్గా ఉంటుందన్నమాట। మరి ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం। ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి। ఇప్పుడు 1/2 టీ స్పూన్ షాజీరా, అలాగే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, నాలుగైదు లవంగాలు, అలాగే నలగొట్టినటువంటి యాలకులు వేసుకోండి। మంచి సువాసన వచ్చేంత వరకు వీటిని ఈ విధంగా వేపండి। ఇప్పుడు సన్నగా తరిగినటువంటి ఆనియన్ వేసుకోవాలి। ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। ఫ్రెండ్స్, మనకి ఆనియన్స్ వేగుతున్నాయి అన్నమాట। ఇది ఆల్రెడీ నేను ఒక 1 అవర్ ముందు బాగా కడిగి నానబెట్టినటువంటి బాస్మతి రైస్। మీరు మసూర బియ్యంతో కూడా మీరు దీన్ని చేసుకోవచ్చు, ఓకేనా? నేను ఒక గ్లాస్ తో వేసాను కనుక ఒక గ్లాస్ కి 1¾ వాటర్ అనేది వేస్తాను। అదే మీరు మసూర బియ్యంతో చేసే పని అయితే ఒక గ్లాస్ కి 2 గ్లాసుల వాటర్ అనేది వేసుకోండి। ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఆనియన్స్ అనేటివి। ఇప్పుడు మనం ఒక కప్పు స్వీట్ కార్న్ వేసుకుందాం। స్వీట్ కార్న్ వేసాం కదా, ఇప్పుడు వచ్చేసి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఫ్రెష్గా రుబ్బుకున్నది వాడుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అనేది। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। అలాగే తగినంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి। ఫ్రెండ్స్, ఈ స్టేజ్ లో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి। అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే
మజ్జిగ చీల్చి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక 4 లేదా 5 వేసుకోండి. ఒకవేళ మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అయితే మనకి మిరియాల పొడి వేసాం కదా, అదే మనకి దీంట్లో స్పైసీ అనేది తెలుస్తుందన్నమాట. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర. కొత్తిమీర అనేది నేను కొంచెం ఎక్కువ యూస్ చేస్తాను, ఎందుకంటే హెల్త్కి చాలా చాలా మంచిది. సో అందువల్ల కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. మీకు కావాలంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ మనము తగినంత వాటర్ పోసి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్. దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే, మనం ఇంతసేపు ఫ్రై చేసుకున్నాము కదా, అదంతా కూడా వేసేద్దాం. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసేద్దాం. మరీ ఎక్కువగా చేయొద్దు, ఎందుకంటే బాగా నానుంటాయి రైస్, అవంతా కూడా విరిగిపోతాయి అన్నమాట. జస్ట్ లైట్గా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, యమ్మీ యమ్మీ స్వీట్ కార్న్ పులావ్ తయారైపోయింది. మరి ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.